శ్రీరామ శ్రీమతే రామానుజాయ నమః శ్రీ వెంకట గురుభ్యో నమః శ్రీ శ్రీనివాస శ్రీ కృష్ణదాస శ్రీ విష్ణుదాస గురుభ్యో నమః ఆత్మీయ ఆస్తిక జనాగ్రేసరులారా భగవద్బంధులారా గోవిందదాసుడనదగు నేను గోపీచంద్రస్వామి అని జనులచే పిలువబడుదును నా విన్నపమును ఆలకించవలసిందిగా మనవి చేయుచున్నాను సహజ పండితులు భక్త కవిశేఖరులు అయిన మహర్షి శ్రీ వెంకటదాస స్వామివారు గుంటూరు జిల్లా నేటి నగరం మండలం పూడివాడైన గ్రామమున 1891వ సంవత్సరము కరణామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ దశమి మంగళవారమున జన్మించిరి. వారు శ్రీ రామానుజుల హంసచేత వైష్ణవ మత ప్రచారమునకై జన్మించినట్లుగా అనేకుల చేత భావింపబడిది. స్వగ్రామమున శ్రీ రుక్మిణి సత్యభామ రాజ్యలక్ష్మి హనుమ దాళ్వారు సమేత శ్రీ వేణుగోపాలునకు ఒక కోవెల నెలకొల్పి శ్రీ భాష్యకార సమాజమును స్థాపించి తన గ్రంథ రచనల ద్వారా హరికథల ద్వారా బోధనల ద్వారా బద్ధచేతనులను ఎందరో స్త్రీ పురుషులను ముక్తి మార్గమునకు మరలించిరి. భారత భాగవత రామాయణముల నుండి హరికథలు భజన కీర్తనలు రచించి శిష్యులకు కుటుంబ సభ్యులకు నేర్పిరి. వానిలో కొన్నింటిని ఈ తీరిక సమయంలో లాక్డౌన్ కాలమున మననము చేసిన ఇహపర సాధకముగా ఉండునని తలంచి తెలుపుటకు ప్రయత్నించుచున్నాను. తద్వారా స్వామి కార్యము స్వకార్యము నెరవేరునని తలంతును. వారు వ్రాసిన హరికథలు శ్రీ సీతాకళ్యాణము శ్రీరామ పట్టాభిషేకము రామాయణము నుండి, శ్రీ రుక్మిణీ పరిణయము, ఉషాంగన ఉద్వాహము, సత్యభామ విలాసము భాగవతము నుండి, నరసింహమేధ చరిత్ర పండరి రగడ నుండి, కౌంతేయ అజ్ఞాతవాసము ఉత్తర గోగ్రహణము భారతం విరాట పర్వము ఆధారముగా, సైంధవ నిబర్హణము కర్ణవధ పాండవ విజయము యుద్ధ పర్వముల నుండి, ఇంకా జైమిని భారతము నుండి అనగా పాండవ అశ్వమేధము నుండి ఒక 6 హరికథలు, మొత్తము 16 హరికథలు వీరు రచించి ఉండరి. దీనికి హరికథ షోడశారమని హరికథ వరండమని వారు నామకరణము గావించిరి. అందు మత్సునకు కొన్ని వినిపించు ప్రయత్నము చేయుదును అవధారు. ప్రార్థన విష్ణుస్తుతి కళ్యాణి రాగం. కమలాపతి కమలాపతి విమలాంతరంగ విష్కిరతు రంగ గమనీయ శీల కరుణాల వాళ్ళ కమలాపతి కమలాపతి విరించుమును నేను గురించి తపం వనరించి కృప సేకరించి సృష్టి సవరించి ఉండ నితరుల్ భవద్భద సరోజములు సంస్మరింపకెడు కాంతురీకలను కమలాపతి కమలాపతి తటాలు పలాసనులు సమనిలింపులును మోవలేని మందరశిలోచ్చయము బెండులాగునను పైకి లేపి నిర్జరకు రంబులకు నమృతలాభమసగిన బలుండవని చేతులొగ్గి తిని కమలాపతే పలాసనులు సమనిలింపులును మోవలేని మందరశిలోచ్చయము బెండులాగు నను పైకి లేపి నిర్జరకు లంబులకు నవృత లాభమొసగిన బలుండవని చేతులొగ్గి తిని కమలాపతి తటాలు నను వెంకటాక్షుడగు నా కిటన్మిగుల బాసటై మాధురి స్ఫుటంబులకు వక్షటల్ రసనపై నటింపించి బ్రోచుటొప్పునని ఆ తటందలతు కమలాపతి కమలాపతి. లక్ష్మీస్తుతి నాదనామక్రియ. సరసిజాలయ క్షీర సగరతనయ సరసిజాలయ చినిరంతరము నిదుపదాంబురుహంబులు స్మరించడు
నిరంతరము నిదుపదాంబురుహంబులు స్మరించెడు నరునకు ఏ కష్టంబులు వరయవు త్రిభువన జనని సరసిజాలయా క్షీరసాగర తనయ సరసిజాలయ చేతనులకు సౌందర్యము స్త్రయశంభు తేజము చేతనులకు సౌందర్యము స్థిరయశంభు తేజము విద్యాతిశయమునై పుణ్యము నీతియుగానము సత్యము పాతివ్రత్యము కలిగిన భార్య సుతులంబరములు మాతాని కారుణ్యము చేతన సమకూరు గదా సరసిజాలయా నీ సుతుడగు మరుడు సుమేశ్వాసంబున జయించుగాదే సర్వజగములు హేమా వాసుడు నీ ప్రాణేశ్వరుడై సర్వేశ్వరుడనంగ వాసుడు నీ ప్రాణేశ్వరుడై సర్వేశ్వరుడనంగ వాసిల్లును వద వెంకట దాస పోషణి మదంబ దయగను సుగుణ కదంబ సరసిజాలయ క్షీర సగరతనయ సరసిజాలయ స్వస్తి. రేపటి నుండి ఒక్కొక్క హరికథ నుండి కొన్ని కీర్తనలు ఆలపించబడును. సెలవు.